చాలా బాగా జరిగింది, నారాయణ మనోహర్ గారు బాగా చేశారు. అట్ ద సేమ్ టైం నాగబాబు గారికి సముచితమైన స్థానం ఇచ్చారు, నాకు అది హ్యాపీగా ఉంది. నిజంగా అంటే వాళ్ళ ముగ్గురు అలా కూర్చోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. బొజ్జిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంకా వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ బాగున్నారు. నేను బాగున్నాను రవీష్ పవన్, థ్యాంక్ యూ. సో ఇంతమంది వచ్చారు ఉన్నారు చేశారు అంతా బాగానే ఉంది అక్కడ వరకు. ఇప్పుడు మనం స్ట్రైట్గా పాయింట్కి వచ్చినప్పుడు లాస్ట్లో ఉన్న రెండు మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా మొదలవుతుంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు మొదలు పెట్టేశారు. ఏమంటే ఆయన క్లియర్ కట్గా జనాలకు ఏదో చేయాలనేది అయితే ఉంది. ఇప్పుడు ఇది పక్కన పెడితే కాసేపు మనం ఇది ఆయన చెప్పిందంటే నాకు అర్థమైంది, నేను మాట్లాడుతున్నాను తప్ప నేను చెప్పిందే కరెక్ట్ అనే కాదు, నేను చెప్పింది ఫైనల్ అనే కాదు, నేను చెప్పింది నిజమనే కాదు. నేను ఇప్పుడు మీలాగే నేను కూడా వీడియో చూశాను, సభ ఆవిర్భావ సభ వీడియో చూశాను. చూసి దామోదరం సంజీవ గారి పేరు మీద పెట్టారండి. నిజంగా దళితులని గుర్తు చేసుకోవాలండి, దళితులని మళ్ళీ అలా కేటగరైజ్ చేయకూడదు. స్వతగా ఆయనకు ఉన్న శక్తితో వచ్చిన మనిషి అయినా, ఏ రిజర్వేషన్లో ఆటిట్యూడ్ మీద డిపెండ్ అయిన మనిషి కాదు, స్వతహాగా ఆయన ఇది మీద ఆయన వచ్చిన మనిషి. నేను సీఎం కుర్చీ అయితే రిజర్వేషన్ లేదు కదా, ఎమ్మెల్యేలు కానీ రిజర్వేషన్ ఉన్నాయి కానీ సీఎం కుర్చీ లేదు కదా రిజర్వేషన్. అలా వచ్చిన వ్యక్తి ఆయన పేరు మీద పెట్టారు, అంతా బాగుంది. టాపిక్లో పోద్దాం మనం. ఇక్కడ రాజకీయంలో శాశ్వత మిత్రత్వాలు శత్రుత్వాలు అనేవి ఉండవు. ఇది అందరూ చెప్పే మాట, జనరల్గా అందరూ చెప్పేసే మాట. కాకపోతే అది పక్కన పెడితే ఇప్పుడు ఒకసారి మీరు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆలోచించుకోండి. స్టేట్లో జరిగిన పెంట చూస్తే ఎంత దారుణంగా ఉన్న రాష్ట్రం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సపోజ్ మనం మన పనిలో మనం వెళ్ళిపోయి వేరే వాళ్ళు ఇదిలో వెళ్ళిపోయి బీజేపీ ఇదిలో వెళ్ళిపోయి మనం మన ఇదిలో వెళ్ళిపోయి ఎవరు ఇదిలో వెళ్ళిపోయారు అనుకున్నాం, ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఇదే వైసీపీ తిరిగి వస్తే తట్టుకునే శక్తి ఉందా జనాలకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో 7 లక్షల ఓట్లు అప్పు ఉంది. అంటే చిన్న మన ఒక్కొక్కటి నెత్తి మీద 1.5 లక్షల, 5 కోట్ల మీద జనాభా, 7.5 లక్షల ఓట్లు అప్పు. అంటే ఒక్కొక్కటి నెత్తి మీద 1.5 లక్షల అప్పు ఉంది. అంటే మన నెత్తి మీద ఏమంటారు, ఇది 1.5 లక్షల పెడితే రూపాయి కావడకుండా మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సరే ఇది కూడా పక్కన పెడితే నేననేది ఏంటంటే కసేపు మన పార్టీ గురించి మాత్రమే మనం ఆలోచించుకున్నాం. స్వార్థంతో ఆలోచించిన, సమాజం గురించి ఆలోచించిన పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం అనేది మన ఎజెండా, అంతే కదా. ఆయన అయితే పైన కూర్చున్నవాడు పవన్ కళ్యాణ్ అయితే స్టేట్ని ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేస్తాడు, ఈ అప్పులు తీరుస్తాడు. చెప్తున్నాడు అదే కదా ఆయన చెప్పింది, ఈ అప్పులు తీరుస్తాను. సిపిఎస్ ఒకటి, అది చాలా ఇంపార్టెంట్ విషయం, జనాలకి చేస్తానని చెప్పి చేయకుండా చెడగొట్టేశారు. ఈ రెండింటిని నేను చేసి పెడతాను, మిగిలిన ఎలాగో చూడాల్సిన అందరినీ సముచితంగానే చూస్తాడు, అందరూ డౌట్ ఏం లేదు. వాళ్ళ స్టేజ్ మీద కూడా అంతమందిని కూర్చోబెడతాం అయితే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. అంతమందిని చక్కగా తీసుకొచ్చి కూర్చోబెడతాం అంటే మనకు 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంపీ సీట్లకు సంబంధించిన ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ ఉన్నారు, వీళ్ళని అందరినీ తీసుకొచ్చి మీడియా హెడ్ మన కొసంపూటి శ్రీనివాస్ గారు లాంటి అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ అందరినీ తీసుకొచ్చి అదే స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవరిని అగౌరవపరిచినట్టు కాదు, ఇంకోటి కాదు, అందరికీ సముచిత స్థానం ఇచ్చి మాట్లాడాడు. అవును కదా, ఒకటే ఆలోచించడం మనం ఇదివరకు నిజంగా ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కాంగ్రెస్ మీద కొడతానికి అందరితోటి అందరూ ఒకటే చేశారు. ఇప్పుడు మనం ఇదివరకు బీఎస్పీతో కలిసాం, అది తప్పు కాదు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసాం, అది తప్పు కాదు అంటారు. దిక్కుముక్కులేని తోక పార్టీలు అయ్యి, ఎందుకు పనికిమాల పార్టీలు అయ్యి కమ్యూనిస్ట్ పార్టీలు అంటే, వాటితో కలిసినా మనం ఒప్పుకుంటాం, బీజేపీతో ఒప్పుకుంటాం, వేరే ఏదైనా పార్టీతో కలిస్తే తప్పేంటి? అయితే ప్రొవైడెడ్ సీఎం సీట్ మనకి ఇస్తే చాలు. మనకి ఎందుకు ఇస్తారో అని ఎవరన్నా అనుకుంటే నేను ఒకటి చెప్తాను, మనకి సీఎం ఇస్తేనే మనం వాళ్ళతో కలుగుతామని చెప్పుకోవచ్చు, ఒకటి. రెండోది, వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి ఎందుకు ఇస్తారో అని అనుకుంటే అక్కడ వయసు అయిపోయి అంతా అయిపోయి పడి చూసుకుని దానికి తగ్గట్టు మనం కూడా మనం అలాగే నెగటివ్ అజెండా అని చెప్పి పనిచేసుకుని వెళ్తే వచ్చిన తర్వాత కూర్చున్నాడు మనోడు అయితే మనం ఏమూలు కూర్చుంటేంటి, వడ్డించేవాడు మనోడైనప్పుడు ఒకటండి పతివ్రతలు అయ్యా పండుగ చేసుకుంటున్న పతివ్రతలు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ పండుగ చేసుకున్న వాళ్ళు వేరే అన్ని పార్టీలతో గెలిపితే తప్పు లేదు, ఏదో ఒక పార్టీతో గెలిస్తేనే తప్పు తప్పు ఉన్నారు అని ఎందుకు అనుకుంటుంది. ఎందుకంటే ఇదివరకు సపోజ్ 2014 ఉంది బీజేపీ జనసేన టీడీపీ కూటమి కింద ఉన్నప్పుడు అలా మనం పదవిలో నిలబడకపోయినా అధికారికంగా నిలబడకపోయినా నెగటివ్ అని మనం దోహదపడ్డాం. ఇప్పుడు మనమే డైరెక్ట్గా అయ్యి
మొన్న చుట్టుపక్కల ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకుని వైసీపీ అనేది పక్కకు తప్పిస్తే స్టేట్ బాగుపడదు. మన పవన్ కళ్యాణ్ సీమ్ అవ్వాలి, స్టేట్ బాగుపడాలి, అంతే కదా మన ఎజెండా అది. దాని నాయకుడు ఏదన్నా ఒక దారి వేసుకుంటే వెళ్తున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోండి. అంతే నాకైతే అది క్లియర్గా అనుకుంటుంది, చాలా క్లియర్గా ఉంది నేను అనుకున్నది. ఒకటి చర్చలో కూర్చుందాం మాట్లాడదాం, ఎందుకంటే ఈ ఈ పాయింట్లన్నీ ఎత్తుకొస్తాడు ఆయన. ఇందులో సీఎం బాబు కూడా మనకే ఏమని చెప్పి ఖచ్చితంగా అడుగుతాడని నా నమ్మకం ఉంది. అట్ ది సేమ్ టైం బీజేపీ కూడా చెప్తుంది రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి, అంటే పర్యటనకు నేను రెడీగా ఉన్నానని క్లారిటీగా చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ ఒకటండి, మీరు టీడీపీ ఆల్వేస్ రెస్పెక్టెడ్ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, రెస్పెక్ట్లో ఈ మనమే ఇక్కడ అయ్యేని చల్లవు. ఎందుకంటే ఎవరి టైం వచ్చినప్పుడు ఎవరు నొక్కాల్సిందని అని నొక్కేశారు. రాజకీయాలు లేదా నన్ను ఫ్రెండ్షిప్ లేదా ఎనిమిటీ అనేది ఉండదు. ఆ పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి టీడీపీ బీజేపీ ఉన్నాయి. ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు విడిపోయినా, ఎన్నిసార్లు గెలిచినా ఎన్నిసార్లు విడిపోయినా. ఇది జగన్ గారు ఎల్లు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నది మనం చూడలేదా? శరద్ పవార్ గారి దగ్గరికి వెళ్తే కనీసం కూర్చోలేదు, కూర్చో కూర్చోని కూడా పొమ్మన్నాడు. అయినా ఆయన దండం పెట్టి వచ్చాడు కదా అన్నంగా. ఇవన్నీ పడుతున్నారంటే పొలిటికల్గా 100 పడతారు అంతే. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, స్టేట్కి బాగుపడాలి, ఈ అప్పులు పోవాలి, ముందు రాష్ట్రానికి పెట్టిన అప్పు పోతే మనం బాగుపడతాం. కాబట్టి ఆయన ఎవరితోటన్నా కలుస్తానంటే, సీఎం ఎత్తానంటే ఎవరితో కలిసినా నాకు అనవసరం, నేను పవన్ కళ్యాణ్ చేసుకుపోతాను. ఆయన నెగ్గటానికి పని చేస్తాననేది మొదలుపెట్టాడు, నాకు అది హ్యాపీగా ఉంది. నేను అనేది అది మనం అదే అంటే ఆయన మనం పార్టీని స్థాపిద్దాం, మన పార్టీ ద్వారా జనాలు చేద్దాం అన్నీ నేను చర్చించి నేను ఎదురుకొస్తాను అన్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోండి. సీఎం పవన్ కళ్యాణ్ అవ్వాలి నాకు అయిపోయిందండి, ఇది మైండ్లో పెట్టుకుని పని చేసుకెళ్ళిపోండి తప్ప ఇందులో కోడి మీద ఏకలు పెట్టదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇక్కడ ఎవరో పత్తిత్తు పార్టీలు అంటూ భూమి మీద ఎవరు లేరు, మనమే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనం తప్ప ఎవరో పత్తిత్తు పార్టీలు ఇక్కడ పద్ధతైన పార్టీలు అంటూ భూమి మీద ఏం లేవు. ఎవరు ఎజెండాలు వెళ్ళాలి, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా ఎవరు ఎజెండాలు వెళ్ళాలి. ఇప్పుడు రాఘవ గారు వాళ్ళు ఉన్నారు, శ్రీరాములు రాఘవ గారు అందరూ ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒకసారి మాట్లాడారండి వాళ్ళు, స్వచ్ఛందంగా చక్కగా వచ్చి సపోర్ట్ చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎజెండాలు వెళ్ళదు, అక్కడ కులమే వెళ్ళక ఎవరు గొడవ వాళ్ళదే. ఇక్కడ టీడీపీనో వైసీపీనో ఒకళ్ళు అనక్కర్లేదు, ఎవరు గొడవ వాళ్ళదే ఇక్కడ. ఇప్పుడు రేపు మనం ఎవరితోటి గెలిచినా వాళ్ళని మనం పోగుడేసుకోవటం అని ఇంకోటి అని కాదు, కలిసి పని చేసుకున్నాం. ఎవరితోటి గెలుస్తే ఆయన కలిస్తే, ఆయన కలవకపోతే మన పని మనదే. పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో అది చేసుకుపోదాం, అది మైండ్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే నెగ్గటానికి ప్రాతిపదికగా ఆలోచించి ఆయన పనిచేస్తున్నాడు, దాన్ని ఎజెండాగా పెట్టుకుని మనం కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళిపోవాలి. అయిపోయింది అంతే, ఎక్కువ ఆలోచించదు దీని గురించి. ఇది నాకైతే క్లియర్గా ఉంది, ధైర్యంగా ఉంది. ఎందుకంటే నెగటివ్ ఎజెండాగా పనిచేస్తానన్నాడు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, ఇండికేషన్ ఇస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం పనిచేసుకోవాలి. ఇదంతా నేను చూసి నాకు అర్థమైందని బట్టి చెప్తున్నాను తప్ప